మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం యాత్రను కొనసాగిస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని బోధన్ బీజేపీ నాయకులు తెలిపారు. పోలీసులు తెలంగాణ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. बीजेपी चीफ बंडी संजय निर्वहिस्तुन्न प्रजा संग्राम यात्रनु पोलीसुलु अड्डुकोवडानि निरसिस्तो बोधनलो सीएम केसीआर दिष्टिबोम्मनु बोधन बीजेपी नायकुलु दग्धं चेशारु. मुनुगोडि सभ विजयवंतं अवडंतो तेरासा प्रभुत्वं भयांदोलनकु गुरवुतुन्नारनि अंदुके इलांटि चर्यलकु पाल्पडुतुन्नारनि बीजेपी नायकुलु विमर्शिंचारु. भारतीय जनता पार्टी तेलंगाणा राष्ट्र अध्यक्षुलु गौरवनीयुलु निजामाबाद पार्लमेंट सभ्युलु बंडी संजय कुमार गारु करीमनगर पार्लमेंट सभ्युलु मरि वारु ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు మూడో విడత కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు మరి యాదాద్రిలో ప్రారంభమైన ఈ సంగ్రామ యాత్ర జనగామ దగ్గరికి రాగానే మొన్నటి రోజున మరి అమిత్ షా గారి మునుగోడులో సభను చూసి కేసీఆర్ నిద్రపడతలేదు బండి సంజయ్ గారు ఈ రకంగా పాదయాత్ర చేసుకుంటబోతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి పూర్తిగా ప్రజల పాలన మరి పూర్తిగా అంతరించిపోతోంది కేవలం కుటుంబ పాలనే కొనసాగుతుందని చెప్పేసి మరి బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల్ని మరి గురించి పోరాడుతూ ఉంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పోలీసుని తన గుప్పెడలో పెట్టుకొని పోలీసు చర్యల ద్వారా ఈ భారతీయ జనతా పార్టీని తొక్కివేయాలని చెప్పేసి బండి సంజయ్ గారి పాదయాత్ర అణచివేయాలని చెప్పేసి మరి ఏదైతే ఈ జనగామలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది దాని అందరం కూడా వ్యతిరేకిస్తూ బండి సంజయ్ గారి అరెస్టును వ్యతిరేకిస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా రాస్తారోకో నిర్వహిస్తూ విశ్వమ దగ్గం చేయని కేసీఆర్.